Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కక్కలేక మింగలేక చంద్రబాబు పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. తెలుగుదేశం పార్టీ కక్కలేక మింగలేక చేస్తోంది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేని పరిస్థితి, అలాగని ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోకుండా ఉండలేరు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో టీడీపీ ఇరుకన పడిందనే చెప్పాలి. అధికారంలో ఉన్న వైసీపీ సంగతి పక్కన పెడితే ఉత్తరాంధ్రలో బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ఉద్యమించక తప్పదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లలేరు. ఇక టీడీపీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలోనూ అధికార పార్టీపైనే విమర్శలు చేస్తోంది. ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వంపై పడడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ క్రొత్త వాదనను తెర మీదకు తీసుకువచ్చింది. అంటే కేంద్రం ప్రైవేటీకరించడాన్ని మాత్రం టీడీపీ బహిరంగంగా వ్యతిరేకించడం లేదు. ఇందుకు ఛత్తీస్గఢ్ను టీడీపీ నేతలు ఉదాహరణగా చూపుతున్నారు. ఛత్తీస్గఢ్లోనూ అక్కడ ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయబోతే తాను తీసుకుని నిర్వహిస్తోంది. అసలే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. కడపలోనూ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. 2014కు ముందు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే భరించగలదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సి ఉంది. ఈ పనులను పక్కన పెట్టి ఏపీ ప్రభుత్వాన్ని కొనుగోలు చేయాలని చెప్పడం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడమే. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తాను అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలను విపక్ష నేతగా డిమాండ్లు పెట్టడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునే వీలుంటుంది.